రాయలసీమలో న్యాయ రాజధానికి ఆమోద పడటం స్వాగతిస్తున్నామని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ తెలిపారు అయితే రాయలసీమలోని కడపలో మినీ సెక్రటరియేట్ అనంతపురంలో శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు న్యాయ రాజధానిగానే రాయలసీమ సీమను అభివృద్ధి చేయాలని అన్నారు రాయలసీమ ప్రాంతానికి ఇస్తున్నారని జగన్ గారి ప్రభుత్వం వచ్చేదే జగన్ గారి మనుషుల మాట చెప్పం జరిగింది తదనుగుణంగా ముందు పోవటం వెనకపోవటం వెనక రావటం జరుగుతూనే ఉన్నది ఇప్పుడు గవర్నర్ గారి ఆమోదం పొందటం రాయలసీమ ప్రజలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము బీజేపీ అజెండా కూడా ఇది రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ డిక్లరేషన్లో ఉన్నది మేనిఫెస్టోలో పెట్టాము అలాగే న్యాయస్థానాన్ని ఇచ్చే మా ప్రాంతానికి న్యాయం చేయకుండా జగన్కి ప్రభుత్వం చేయి కడుక్కోరాదు మాకు అలాగే మినీ సెక్రటరేట్ ఇవ్వాలి శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలి అనంతపురంలో బెంగళూరు దగ్గరలో ఉన్నది శీతాకాల సమావేశాలు అక్కడ కట్టచ్చు మరి అలాగే కడప రాయలసీమలో సెంట్రల్ ఉంది మినీ సెక్రటరేట్ రావచ్చు అక్కడ అది రాయలసీమ ప్రజలందరూ కోరుతున్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని అలాగే తిరుపతి మనకు భగవంతుడు ఉన్నాడు ఇండస్ట్రియల్ బెల్ట్ కూడా తయారవుతున్నది సో నాలుగు జిల్లాలు నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వరకు అంటే ఎయిట్ ఫిఫ్టీ త్రీకి వచ్చేసింది రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని బాగాన వాడేస్తున్నారు అరవై టీఎంసీ తెలంగాణ ప్రభుత్వం తీసేసుకోవటం జరిగింది అది పవర్ జనరేషన్కు పవర్ మాతో ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది తీసుకోండి అంటే తీసుకోకుండా ఫ్రీ పవర్ వస్తుంది నీటి పవర్తో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు దీనివల్ల ఆంధ్ర ప్రాంతము నష్టపోతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు రావు వీళ్ళు వాడేస్తున్నారు